దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. Darika, Madarika, 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 Madarika
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభుని యేసుక్రీస్తు యొక్క మధురమైన మహోన్నతమైన ఉన్నతమైన నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశం ఆరాధనలోని అద్భుతం. లేఖన భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయం అంతా ధ్యానిస్తే శ్రేష్టమైన ఆత్మీయ సత్యములు మనకు విషదమవుతాయి, ద్యోతకమవుతాయి. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత జరిగిన సంఘటన బైబిల్ చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా గ్రంథస్థం చేయబడింది. ఒక ఆరాధకునిగా యెషయా దేవుని మందిరానికి వెళ్ళడం, ఆయన కొన్ని గొప్ప అద్భుతమైన మార్పు, ఒక అద్భుతమైన అనుభవం ఈ వాక్య భాగంలో పొందుపరచబడింది. అక్కడ సెరాపులు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధులని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క నిత్యత్వ లక్షణాలు, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క పరిపూర్ణత, ఈ విషయాల గురించి సెరాపులు చక్కగా దేవుని స్తుతించి దేవుని మహిమపరుస్తున్నారు. అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులని ముమ్మారు వారు పలకడం దేవుని వాక్యం మనం చూస్తాం. అది దేవుని యొక్క దైవికమైన లక్షణం, దేవుని యొక్క అద్భుతమైన దైవికమైన లక్షణాల్లో పరిశుద్ధత ఒకటి. ఆ పరిశుద్ధత అనేది మనం ధ్యానం చేస్తే
దేవుడు పరిశుద్ధుడు ఆయన అని ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచన సారాంశం గమనిస్తే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే ఆయన స్వభావ లక్షణాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆయన ప్రారంభంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు, వర్తమానం పరిశుద్ధుడుగా ఉన్నాడు, భవిష్యత్తులో పరిశుద్ధుడుగా ఉంటాడు. ఆయన స్వభావ లక్షణాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ దేవుని యొక్క పరిశుద్ధత అనేది మానవుని జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందో ఈ వాక్య భాగంలో పొందుపరచబడది. యెషయా ఈ దర్శనం చూశాడు. సెరాపులు పాటలు పాడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. వారు గాన ప్రతిగానము చేస్తుండగా ఆ గాన ప్రతిగానములకు గడప పునాదులు అదృశ్యం ఉన్నాయి. మందిరమంతా ధూమముతో నిండి ఉన్నది. నేను భావం ఏంటంటే దేవుని ప్రసన్నత, దేవుని మహిమ ఆ మందిరములో నిండి ఉన్నది, నిండుకొని ఉన్నది. యెషయా చూస్తూ ఉన్నాడు. చూస్తున్న మన జీవితంలో గొప్ప పరివర్తన కలన ప్రారంభించింది. 5వ అధ్యాయంలో ఆయన ఇదిగా మాట్లాడుతున్నాడు, వారికి శ్రమ, వారికి శ్రమ, వారికి శ్రమ. ఇలాంటి వాళ్ళకి శ్రమ మీరు బైబిల్ చక్కగా మీరు చదువుకోవచ్చు. కానీ 6వ అధ్యాయంలో అయ్యో నాకు శ్రమ అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధతలో తన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాడు. దేవుని యొక్క మహిమలో తాను ఏంటో, తను ఏ స్థితిలో ఉన్నాడో, ఎలాంటి స్థితిగతిలో ఉన్నాడో తన జీవితం అంతా ఆయనకు ప్రత్యక్షంగా కనిపించింది. దేవుని పరిశుద్ధత ఒక పాపిని తన పాపాన్ని ఒప్పింపచేస్తుంది. అదే జరిగింది యెషయా జీవితంలో. దేవుని పరిశుద్ధతలో తన యొక్క జీవితాన్ని చూసుకున్నాడు. తనెంత దౌర్భాగ్యుడో, ఎంత పాపాత్ముడో, ఎంత అపవిత్రమైన వాడో ఆ విషయాన్ని ఆయన గ్రహించుకోగలిగాడు. అపొస్తలుడు పౌలు కూడా ఒక సందర్భంలో ఈతగా అంటాడు, నేనంతా దౌర్భాగ్యుడని అంటాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందినప్పుడు ఆరాధనలో దేవుని దర్శనం అనేది దేవుని మహిమ చూస్తాం. మన జీవితాల్లో దేవుని కార్యాలను మనం చూస్తాం. మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదమైన కార్యాలు జరిగించడం మనం చూస్తాం. అదే జరిగింది యెషయా జీవితంలో. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరం పూర్వమే ఈ సంఘటన జరిగింది. గొప్ప వంశం వాడు కాబట్టి క్రీస్తుని ప్రియులారా, యెషయా భక్తుని జీవితంలో కలిగిన గొప్ప అద్భుతం ఆయన కన్నారా దేవదేవుని యొక్క ప్రత్యక్షం చూడగలిగాడు. నేను కన్నారా దేవుని చూచి తిని అన్నమాట. వాక్యభాగం సెలవిస్తుంది, పరిశుద్ధ లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేడు. ఎప్పుడైతే యెషయా జీవితంలో తను ఎలాంటి వాడో తెలుసుకున్నాడో, ఇలాంటి స్థితిలో ఉన్న తెలుసుకున్నాడో, తన పాపాన్ని ఒప్పుకున్నాడో, ఆయన జీవితంలో దేవుని కార్యాలు చూడగలిగాడు. అక్కడ సెరాపులు ఉన్నాయి. సెరాపులు అనగా ఫైర్ ఏంజల్స్. వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2తో ముఖము కప్పుకున్నారు, 2తో కాళ్ళను కప్పుకుంటున్నారు, 2తో ఎగురుతున్నారు. దీని భావం ఏంటంటే వారు దేవుని భయభక్తులతో ఆరాధిస్తున్నారు, దేవుని దీన మనసుతో ఆరాధిస్తున్నారు. దేవుడు సెలవిస్తే ఆయన సందేశాన్ని లోకానికి అందివ్వడానికి తమ సంసిద్ధతను వ్యక్తీకరిస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఆయన చూశాడు. దేవుని సందేశాన్ని, దేవుని యొక్క శుభవర్తమానాన్ని ప్రజలకు అందివ్వాలి. ఎవరు వెళ్ళాలి, ఎవరు తీసుకుని వెళ్ళాలి? అక్కడ సెరాపులు సిద్ధంగా ఉన్నారు. దేవుని కావాల్సింది ఒక వ్యక్తి కావాలి, మార్పు చెందిన వ్యక్తి కావాలి, ప్రత్యేకించిన వ్యక్తి కావాలి, దేవుని చేత అభిషేకించిన వ్యక్తి కావాలి. దాని కొరకు ప్రభు చూస్తూ ఉన్నాడు.
ఇక్కడ వాక్యభాగం గమనించినప్పుడు ఎవరిని పంపుతాను అన్నప్పుడు యెషయా, ఇదిగా ప్రభువా నేనున్నాను నన్ను పంపుము. ఈనాడు ప్రియులారా, దేవుని సందేశాన్ని అందివ్వడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి సంసిద్ధతను వ్యక్తీకరించాలి, ప్రభు యొక్క ఆత్మను పొందుకోవాలి, దేవుని సందేశాన్ని యథాతథంగా ఈ లోకానికి అందివ్వాలి. యెషయా జీవితంలో ఈ గొప్ప అద్భుతం జరిగింది. ఆరాధించాడు, తన జీవితంలో మార్పు కలిగింది, దేవుని సేవకు తను సమర్పించుకున్నాడు, వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తీకరించాడు. కాబట్టి మనం కూడా దేవుని దర్శనాన్ని పొంది, ఆత్మను పొందుకొని దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకానికి అందించి దేవుని దీవెన పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడు యెషయా, మీకు స్తోత్రాలు నాయన. మీ సేవ చేయటకు సంసిద్ధత వ్యక్తీకరించి తండ్రి ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ప్రభు యాదగిరి దూరదర్శన ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించి ప్రభువా మధ్యలో చేయమని యెషయా నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, యాదగిరి దూరదర్శన ప్రేక్షకుల వారి కుటుంబాలకు సదాతోడై ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.